బజార్ వెళ్ళినప్పుడు అన్ని కాయగూరలు కొనుక్కుంటాం, కానీ ఈ గుమ్మడికాయ జోలికి మాత్రం ఎవరో ఎలరు. ఈ గుమ్మడికాయల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలిస్తే ఎప్పుడు బజార్కి వెళ్ళినా కాయగూరలతో పాటు ఈ గుమ్మడికాయలు కూడా ఇంటికి తెచ్చుకుంటారు. అంతలాగా చెప్తున్నామంటే ఖచ్చితంగా ఈ గుమ్మడికాయల గురించి మంచి విషయాలు ఉంటాయి. అవునయ్యా, ఈ ముందల్లి శుభ్రంగా కడుక్కురా. మా గుమ్మడికాయలు శుభ్రంగా కడుక్కొచ్చావా? ఆ కడిగానే ఏం లేదు అన్నయ్యమ్మా, ఉన్నది మన ఇద్దరుగా ఒక కాయకి వస్తే సరిపోతుందిగా. ఒక కాయ కోస్తానయ్యా, ఇంకొక కాయ వచ్చే వారం వండుకుందాం. సరేలేదు అన్నయ్యమ్మా, నువ్వు ఎలా అంటే అలాగే. చూశారు కదా ఈ గుమ్మడికాయని, నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. నాకంటే కత్తి పెడితే అలవాటు కాబట్టి కత్తి పెడితే కోసుకుంటున్నాను. ఇప్పుడు అందరి ఇళ్లలో శక్తి చేయి ఉండయి, వాటితో వచ్చేస్తుంది. లేదంటే చేత్తో ముక్కలు కట్ చేసి ఆ తర్వాత చెక్ తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. చూసారా ఇందులో ఎన్ని గింజలు ఉన్నాయో, ఈ కడిగి ఎండలో ఆరబెట్టి తినేవాళ్ళం. ఇప్పుడంటే మార్కెట్లో గుమ్మడికాయ గింజలు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. పిల్లలకి ఇది చాలా మంచిది, మెదడు పనితీరు చాలా బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారానికి 2 రోజులైనా తినేలా చూడండి. ఈ గుమ్మడికాయ విషయానికి వస్తే దీంతో పులుసు కూర అలవా అన్నీ చేసుకోవచ్చు. సరిగ్గా వండితే గుమ్మడికాయని వదిలిపెట్టరు, సులభంగా జీర్ణమవుతుంది. ఒంట్లో ఐరన్ తగ్గటం వల్ల చాలామంది ఆడవాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. గుమ్మడికాయలో ఐరన్తో పాటు విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కామెడీగా కనిపించినా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ గుమ్మడికాయతో బరువు తగ్గొచ్చు. ఇది ఒంట్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిస్తుంది. ఇందులో 90% వరకు నీరే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్ళు హ్యాపీగా దీన్ని మనం తినే ఆహారంలో ఒక భాగం చేసుకోవచ్చు. ఓ చిన్న కప్పు ముక్కలు తింటే చాలు, కడుపు చాలా పుల్లుగా ఉంటుంది, త్వరగా ఆకలి కూడా వేయదు. క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టు కాలేజీ పిల్లలు బస్సుల్లో ఆటోలో కాలేజీకి వెళ్తూ ఉంటారు. సాయంత్రం వచ్చేప్పటికి ముఖం పాడైపోతుంది, ఇక నల్ల మచ్చలు మొటియాలు జిడ్డు అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ గుమ్మడికాయ గుజ్జుతో తేనె పసుపు కలుపుకొని ముఖానికి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత కడుక్కోండి, ముఖం మెలమెలా మెరిసిపోతుంది. ఇది తినటం వల్ల చర్మ సమస్యలు ఉండవు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అవునయ్యా, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉన్నాయి. వారానికి ఒకసారి కొనుక్కొస్తా. మంచిది, అలాగే కొనుక్కురా అయ్యా. నువ్వు ముందెళ్ళి బియ్యం కడుకురా, నీళ్ళలో పోయి ఏంటిస్తా. నూని బియ్యం శుభ్రం కడిగావయ్యా? కడిగానా. ఏమయ్యా 2 కరేపాకు రెబ్బలు కోసరా? నూనె అయితే కాగింది, ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను, అలాగే ఎండుమిరకాయలు కూడా వేసుకున్నా, అలాగే నిలువుగా కట్ చేసుకుని వెళ్ళిపోయి ముక్కలు కూడా వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కరేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నా. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి, చిన్నగా కట్ చేసుకున్నా. గుమ్మడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను.
ముక్కలైతే లైట్గా ఉడికిని ఇందులో సరిపడ ఉప్పు కాడ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కాడ వేసుకుంటున్నాను అలాగే కారం 2 చెంచాలు వేసుకుంటున్నాను అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కాడ వేసుకోవాలి మా అమ్మ చెప్పేది ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆయుర్వేద నర్స్ ఉండేది ఆవిడ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి మాకు ఏ కాయగూరలో ఏముంటుందే దేనికి ఉపయోగం అని అన్నీ చెప్పేది నువ్వేదో సోదియాత్తకి అట్టున్నావు అనుకున్నావు కానీ నువ్వు మంచి విషయాలు తెలుసుకున్నావా ఏ పని లేకపోతే నీలాగా పేకాటాడుతూ కూర్చోమంటావా నేనెప్పుడాడేనే నిన్న సాయంత్రం ఇప్పుడే వస్తానని అన్నావు చీకటి పడేదాకా రాలేదు ఫోన్ చేస్తే కట్ చేసావు అప్పుడే అర్థమైంది అయ్యగారు ఆటల్లో బిజీగా ఉన్నారని ఫోన్ కట్ చేస్తేనే పేకాడినట్టానా కాదు జేబులో పేక ముక్కలు పెట్టుకుని మర్చిపోయావు ఏంటి దానికి అర్థం దొరికిపోయానని అర్థం ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినవు అయ్యో ఏదో సరదాగా ఆడావా వర్షాలుగా పని లేదు అందరు ఖాళీగానే ఉన్నారు ఏదో టైం పాస్ అవుతానని బలవంతం చేశారు అంతే ఇలాంటి సరదాలే రేపు ఎసనాలు అవుతాయి అదే నా భయం సారీ రంగనాయకమ్మ ఆడను సర్లే నువ్వు ఎన్నిసార్లు ఇలా చెప్పలేదు ఈసారి పక్క అసలు వెళ్ళను ఒట్టే చెప్పు వెళ్ళనని ఒట్టేసి ఓ మాట చేయకుండా ఓ మాట కానీ చెప్పండి రంగనాయకమ్మ చూసారా ఇది సంగతే నేను చెప్పింది అయితే గుర్తుండదు కానీ సినిమా డైలాగులు అయితే గుర్తుంటాయి వాళ్ళు పిలిచారో వీళ్ళు పిలిచారని వంకలో అయినా ఎవరినని ఏమి లాభం మన బంగారం మంచిదైతే ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి నాకు అన్ని నీకు వినిపించాలని అన్నాను సారీ చెప్పా వినిపించలేదా ఆడద్దని చాలా సార్లు చెప్పా వినిపించుకున్నావా సరే కాను ఆడాలనిపిస్తే అది కాదా ఇప్పుడు నిన్ను అడిగే ఆడతాను నీకు చెప్పకుండా పేక ముట్టను ఓకేనా ఓకే ఇప్పుడు మా నాన్నకి మొహం ఎదిగిపోతుంది ఏమయ్యా పులుసు మరుగుతుంది అన్నీ సరిపోయే లేదో చూసి చెప్పు దాంట్లో బెల్లం కడేసావా ఏదేదయ్యా మర్చిపోయాను అక్కడ బెల్లం ముక్కలు ఉన్నాయి కడేసాయి సర్లే అయ్యా కచ్చాపిచ్చిగా దంచుకున్న బెల్లం ముక్కలు కడే వేసుకుంటున్నా ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి లాస్ట్లో బీ పిండి నీళ్లు కలుపుకుని నీళ్లు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటాం వల్ల పులుసు అన్నది చిక్కగా ఉంటుంది అన్నీ సరిపోయలేదో చూడయ్యా చాలా బాగున్నారు లాస్ట్లో కొత్తిమీర కడాయి లాస్ట్లో కొత్తిమీర కాడ వేసుకుంటున్నాను ఏవయ్యా అన్నం వడ్డించమంటావా వడ్డించు చిన్న పని ఉంది వెళ్ళాలి ఎక్కడికే నువ్వు అనుకున్నది కాదులేవే మాట అంటే మాటే సర్లే తిను కొమ్మగా కూర బలే ఉందా ఏదే కూరతో అవసరమే లేదు